ఈ వాతావరణం 2020 నుంచి ప్రపంచం అంతా దద్దరిల్లుతుంది. ఎక్కడ అంటే ఎక్కడ ఎక్కడ చేసినా పోయిన మెడిటేషన్ ఛానల్ అంటే వాడి ఇంట్లో కూర్చుని వాడి కార్లో పెళ్తూనే వాడి సెల్ ఫోన్ ఆన్ చేసుకుని యూట్యూబ్కి పోయి పిఎంసీ ఛానల్ ఓపెన్ చేసుకుని చక్కగా ప్రపంచంలో జ్ఞానం అంతా వాడు సమీకరించుకుంటాడు. ఇవాళ పొద్దున్న 8 o'clock నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ వచ్చేంత వరకు నేను అదే చూస్తున్నాను, పిఎంసీ ఛానలే చూస్తున్నాను. ఎంత బాగుందో ఇక్కడ. ఇంకా ఎవరన్నా ఉన్నారా పిఎంసీ ఛానల్ చూడని వాళ్ళు? ఇంకా ఎవరన్నా ఉన్నారా? అందరూ రోజు మెడిటేషన్ ఛానల్ దగ్గరే ఉండాలి. ఆ మెడిటేషన్ ఛానల్ చూసుకుంటే మీ పనులు చూసుకోవచ్చు. చాలామంది వచ్చారు ఇవాళ ఆఫీస్కి, మాట్లాడుతున్నాను నా నా ఛానల్ నేను చూస్తున్నాను, రెండు చూస్తున్నాను. మాటలు తగ్గించి అదేంటి పని మెడిటేషన్? మన పని మనం చేసుకుంటూ మెడిటేషన్ ఛానల్ ఉంటుంది. ఈ పిఎంసీ రాకముందు మనం 30 సంవత్సరాలు పిఎస్ఎస్ గడిస్తే ఈ 30 సంవత్సరాలది వచ్చే 3 సంవత్సరాలు పిఎంసీ ద్వారా మనం చేసుకుంటాం. మనం 30 సంవత్సరాల ప్రగతిని పిఎంసీ ద్వారా 3 సంవత్సరాలు సాధిస్తాం. అంత గొప్పది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మన ధ్యాన మహాచక్రంతో పిఎంసీ బాగా పుంజుకుంది. సనాతన ధర్మం మాట వచ్చింది కనుక ఏమిటయ్యా అంటే స్త్రీకి ఏ రోజైతే పురుషులు అక్కడ దంపతిస్తాడో అదే సనాతన ధర్మం. అంతకన్నా సనాతన ధర్మం నాకేమీ తెలియదు. నాకు అదే శివుడు తన అర్ధ శరీరాన్ని పార్వతికి ఇచ్చాడు. పార్వతి తన అర్ధ శరీరాన్ని శివుడికి ఇవ్వలేదు, అవసరం లేదు. ఏ స్త్రీకి ఏ పురుషుడు అక్కడ, కానీ ప్రతి పురుషుడికి ఒక స్త్రీకి 5 కావాలి. సో స్త్రీకి అగ్రదండలం ఇవ్వడమే సనాతన ధర్మం.